ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు సత్య అండి నేను బాంబే నుంచి మాట్లాడుతున్నాను ఓకే మీ సమస్య ఏంటో చెప్పండి సురేష్ గారితో నా సమస్య ఓవర్ వెయిట్ అండి అలా అంటే ఏదో చాలా తినేస్తాను అందుకని వెయిట్ వచ్చింది కూడా కాదండి ఎన్ని రకాలు అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని డైటింగ్ అని ఏం చేస్తున్నా కూడా తగ్గట్లేదు ఫిజికల్ యాక్టివిటీ కూడా సో కూడా తగ్గట్లేదు అన్నమాట ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అందుకని కాల్ చేస్తున్నాను తప్పకుండా రైట్ ఇప్పుడు ఇందాక అనుకున్నాం డైట్ అంటది గురుగారు అనేది ఏంటంటే ఏ పదాన్నైనా విడదీయండి అంటారు డిఐఇటి అందులో డై ఉంది డైట్ లోనే డై ఉంది సో మనం ఎప్పుడైతే ఇలాంటి ప్లాన్ చేస్తుంటామో డైట్ చేసినంలో మారిపోతూ ఉంటాం మనకి అయిష్టంగా ఉండే పదార్థాలు కొన్ని తినాల్సి వస్తుంది రైట్ డైట్ అంటే సో వీగన్ డైట్ ఉంది లిక్విడ్ డైట్ ఉంది ఫ్రూట్ డైట్ ఉంది ఇట్లా చాలా డిఎం డైట్ ఇవన్నీ అన్నీ ఉంది సో నేను అనేది ఏంటంటే మనకి సీజనల్ రీజనల్ లో మన లైఫ్ స్టైల్ బట్టి కొన్ని పదార్థాలు దొరుకుతాయి ఇప్పుడు సీజన్ మామిడిపళ్ళ సీజన్ మొన్నటి వరకు అయిపోయింది కర్బూజాలు వాటర్ మిలాన్స్ అన్ని వచ్చినాయి సో దాని తర్వాత సీతాఫలం నెక్స్ట్ స్టార్ట్ అవుతుంటాయి అవన్నీ సీజనల్ జరుగుతున్నాయి ఈ సీజనల్ ఫుడ్ ప్రతిరోజు ఆ సీజన్ లో తినాలి అవే తినాలి ఇప్పుడు రీజనల్ ఫుడ్ అంటే మన రీజన్ లో ఏవైతే పండుతున్నాయో అవే సీతాఫలం టమోటాలు బొప్పాయి ఇవి పండుతుంటాయి కాబట్టి ఇవే తినాల్సి ఉంటుంది దీని మళ్ళీ ఆపిల్స్ తెచ్చుకొని తినడం వల్ల కూడా బాడీకి అందదు రెండోది కొందరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఓవర్ ఈటింగ్ ఉంటది అరే నేను తక్కువ తింటున్నాను కదా అంటాం తక్కువ తిన్నేమవుతుంది అది లోపల వెళ్ళిపోయి ఉండిపోతుంది కొందరు ఎక్కువ తింటారు అయినా సన్నగా ఉంటారు సో ఈ రెండింటికి కారణం ఏంటంటే లోపల డైజెస్ట్ చేసుకునే సిస్టమ్ ఉండదు చూడండి లాంగ్ బ్యాక్ ఏమైందంటే ఒకప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు మంచి పాట పెట్టేవారు విని తినాలి అని మన అప్పుడు డాన్స్ చేసేవారు కాదు సో ఇప్పుడు ఏమవుతుంది మనం చూసి తింటున్నాం ఆ చూసి తినడం వల్ల దీని మీద ఇబ్బంది అవుతుంది అంటే తినేటప్పుడు ఆ మంచిగా చారన్నం మంచిగా సాంబార్ అనేది దాన్ని ఆస్వాదిస్తూ ఇష్టంగా తినడం అనేది లేదు హడావిడ్ లైఫ్ అయిపోతుంది ఈ హడావిడ్ లైఫ్ అయిపోవడం వల్ల అది అరుగుదల అనేది లోపలికి వెళ్ళి ఉండిపోతుంది అది బాడీకి కూడా వంట పట్ట రెండోది కొందరు ఏంటంటే రెగ్యులర్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఉంటాయి ఆ శరీరంలోకి వెళ్తా ఉంటది కానీ లోపల నుంచి గాలి అనేది బయటకు రావట్లేదు గ్యాస్ రూపంలో ఉండిపోయి ఉంటది ఇది సిస్టమ్ కూడా మనం అలా కూర్చుంటున్నప్పుడు ఉబకాయం జరుగుతూ ఉంటుంది అది సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది రెండోది వాటర్ కంటెంట్ అన్నమాట సో వాటర్ శరీరంలోకి అందేటట్లు కొంచెం ఎక్కువ లిక్విడ్ సిస్టమ్లో ఇస్తే సరిపోతుంది చాలా ఇంతవరకు చెప్పుకున్నాం ఏంటంటే వెయిట్ గెయిన్ కావాలి వెయిట్ గెయిన్ కావాలంటే చల్లటి పదార్థాలు పులిసిన పదార్థాలు నిన్నటివి మొన్నటివి తింటే బేకరీ ఐటమ్స్ తింటే వచ్చేస్తుంది అదే వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు వేడివేడిగా తింటుండాలి చెమటలు అది తింటున్నప్పుడు మనం చెమటలు పడుతుండాలి మనం ఆల్రెడీ ఏసీలో కూర్చొని తింటుంటే అసలు రాదు మీరు కావాలంటే చూడండి బిర్యానీ మంచిగా ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినండి చెమటలు కారుతూ ఉంటాయి అదే రెస్టారెంట్లో కూర్చోండి రాదు సో ఈ తేడాలు వేడివేడిగా మనం ఎప్పుడైతే తింటున్నామో ఎన్విరాన్మెంట్ కూడా వేడింది అనుకోండి బాడీ ఏం చేస్తుంది బయటికి చెమట పంపిస్తుంటారు సో దాన్ని స్టీమ్ అంటాం రైట్ మనం ఏం చేయాలి కొందరికి అట్లాంటి ఉండే వాళ్ళకి డైలీ మసాజ్ సిస్టంలో మసాజ్ చేస్తూ స్టీమ్ పెట్టేసి మొత్తం లోపల కొవ్వు కరిగించాలి రెండది వాళ్ళకి ఇచ్చే డైట్ ఎట్లా ఉంటుంది ఫ్రెష్ ఫ్రెష్గా వేడివేడిగా అట్లా అట్లా తాగుతున్నట్టు ఇట్లా ఎక్కువ లిక్విడ్ డైట్ సో సాలిడ్ ఆల్రెడీ బాడీలో ఉంది హెవీగా సాలిడ్ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి సాలిడ్ నుంచి వాళ్ళని లిక్విడ్ లో మారుస్తూ లిక్విడ్ డైట్ ఇవ్వాలి అదే రసం అన్నాన్ని బాగా పిసికేసి లిక్విడ్ లిక్విడ్గా తాగేటట్లు ఇచ్చేయాలి మజ్జిగను పెరుగను అంటే వాళ్ళకి చూడండి కఫం ఉండే వాటి బరివైనవి ఎక్కువసేపు డైజెస్ట్ అయ్యి ఉండకూడదు వేగం వేగం డైజెస్ట్ అయిపోవాలి ఏదన్నా వేడివేడిగా తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవడానికి అండ్ ఈవిడ చెప్పారు కూడా ఇందాక కాలర్ డైట్ అన్ని రకాల డైట్ చేశాను అని ఇందాక మనం కూడా యాక్చువల్లీ ప్రీవియస్ గా కాల్ ముందు కూడా అదే అనుకున్నాం అంటే ఇప్పుడు అందరు డైట్స్ అనేవి చేస్తూ ఉన్నారు అది కరెక్టా కాదా అన్ని రకాల ఏజ్ వాళ్ళు చేయొచ్చు వీగన్ డైట్ ఉందండి అంటే పాలు ఏం ముట్టుకోరు జంతు సంబంధ విషయాలన్నీ ఏం ముట్టుకోరు మంచిదే చాలా మంచిది జంతువు పాలు ఇచ్చేది మనకు కాదు దాని దూడ కోసం అది నేను చాలా ఒప్పుకుంటాను కానీ మన ఇంట్లో అదే దూడ ఉంది అనుకోండి అదే ఆవు ఉంది అనుకోండి తీసుకోవచ్చు రైట్ కొన్ని రకాలు వాళ్ళు ఆపేస్తారు అంటే ఇంకేమిటి తేనె ఆపుతారు మంచిది తేనె కూడా పెద్ద విషయం కాదు కానీ ఔషధంగా మనం వాడుకోవాల్సిన పని అది రెండోది ఫ్రూట్ డైట్ అంటారు ఫ్రూట్ డైట్ ఏమవుతుందంటే శరీరంలో ప్రతిరోజు మినరల్స్ వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా అంతా రక్తం చిక్కగా పడిపోవడం కానీ పల్చగా అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అది కూడా మంచిది కాదు వారికి మినరల్స్ విటమిన్స్ శరీరంకి ఎక్కువ వెళ్ళిపోయినా వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది సో శరీరానికి మిగతా కావాల్సింది బోన్ కావాలి మాస్ కావాల్సి ఉంటారు కండర వ్యవస్థ కావాలి
అన్ని నాడీ వ్యవస్థ అంతా కావాలి. సో అందుకని మనం అది తింటూ ఇది తింటూ ఉండే సీజనల్ రీజనల్ లైఫ్ స్టైల్ బట్టి తింటుండాలి. మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ అనేది తీసుకోవాలండి. తీసుకోవాలి తప్పకుండా. తర్వాత ఇప్పుడు చాలా మంది ఇంకోటి చేసేది ఏంటంటే ఆయిల్ ఆయిల్స్ తింటుంటారు, ఫ్యాట్స్ కరగాలని చెప్పేసి ఆయిల్స్. ఈరోజు బాగుంటుంది శరీరం నుంచి ఒక 50-20 కేజీలు ఒకసారిగా పడిపోయింది అనుకోండి, మజిల్స్ ఏమవుతాయి, చాలా పలచగడిపోతాయి, ఈ శరీరం ఉండే పటుత్వం పోతుంది. ఒక నెలలో ఒక 3 కేజీలు టార్గెట్ పెట్టుకుందాం, 3 కేజీలు తగ్గుదాం, మళ్ళీ పెరగద్దు, మళ్ళీ దాని నెక్స్ట్ మంత్ లో ఇంకో 3 కిలోస్ అలా చేసుకోవాలి. కానీ ఒకేసారి 5-6 కిలోలు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా ఏమవుతుందంటే లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ సమస్య పెరిగిపోతాయి, మజిల్స్ అంతా లూజ్ అయిపోతాయి, వాళ్ళు వెయిట్ తగ్గుతారు కానీ వీక్ గా ఉంటారు. అవన్నీ చాలా వరకు చేసిన తర్వాత పట్టుతాం, పొటెన్సీ అనేది చాలా మిస్ అయిపోతుంటారు. వీలైనంత వరకు ఒక టార్గెట్ నెలకి ఒక 3 కేజీలు తగ్గాలి అన్నట్టు. సో అది అది గ్రాడ్యువల్ గా ఒకేసారి దడేళ్ళని పట్టుకోవాలి అనుకోండి, ఏదో కోర్సెస్ తీసేయాలంతే.